మంచు ఫ్యామిలీ సోషల్ మీడియాలో ఒక సినీ రంగానికి చెందిన ఫ్యామిలీ మీద ట్రోల్స్ చేయాలి అంటే చాలామందికి మొదట గుర్తొచ్చేది మంచు ఫ్యామిలీ మాత్రమే. దానికి వాళ్ళు ఇచ్చిన స్టఫ్ అలాగే దొరుకుద్ది, ఈ ట్రోలర్స్ వాడుకునే స్టఫ్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైనా నిప్పులేందే పొగరాలదు అన్నట్టు, సారీ నిప్పులేందే పొగరాదు అన్నట్టు, ఈ మంచు ఫ్యామిలీ చేసిన కామెంట్స్, మాట్లాడిన మాటలు, బిహేవియర్ ఇవన్నీ కూడా అలా ఉంటాయి కాబట్టి సోషల్ మీడియాలో ట్రోలర్స్కి అవన్నీ స్టఫ్గా దొరుకుతాయి కాబట్టి వీళ్ళు చేస్తారు. అయితే దీనిలో విష్ణు గారు కొత్త పాయింట్ చెప్పారు, అదే ఇప్పుడు ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అంశం. ఒక స్టార్ హీరో తన ఫ్యామిలీని తనను ట్రోల్ చేయడానికి 21 మంది ఉద్యోగులను పెట్టుకొని లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఒక ఆఫీస్ నిర్వహిస్తున్నారు అని మంచు విష్ణు గారు చెప్పారు. చెప్పడంతో వదిలిపెట్ల, నేను ఆయన చెప్పడంతో వదిలిపెడతారేమో అనుకున్నా, మొన్న ఒక వీడియో చేశా కానీ వదిలిపెట్ల. సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేశారు, తన దగ్గర ఉన్న ప్రాథమిక ఆధారాలతో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేస్తూ చేస్తూ ఆయన ఒక మాట చెప్పారు, ఆ మాట ఖచ్చితంగా ఒక మంచి మాట, సోషల్ మీడియాని డిజిటల్ మీడియాని ట్రాక్లో పెట్టే మాట. నిజంగా మంచు విష్ణు గారు చెప్పిందే నిజమైతే మాత్రం ఆయన్ని అప్రిషియేట్ చేయాల్సిందే, లేదంటే మాత్రం ఇది కూడా ఒక ట్రోలింగ్కి వాడుకునే వస్తువుగానే మారింది. అది నిజమా కాదనేది సైబర్ క్రైమ్ పోలీసులు తేల్చాలి. ఆయన చెప్పిన మాట ఏంటంటే జవాబుదారీ కోసము అన్నారు. ఇది 100% వాస్తవం. సోషల్ మీడియాకైనా డిజిటల్ మీడియాకైనా మెయిన్ స్ట్రీమ్ మీడియాకైనా ఎవరికైనా సరే జవాబుదారీతనం ఉండాలి. ఉదాహరణకు నేనున్నాను, నేను దాదాపుగా 1 ఇయర్ 1.5 ఇయర్ నుంచి కూడా యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను. నా ప్రతి వీడియోకి కూడా నేను జవాబుదారీనే. యూట్యూబ్లో పొలిటికల్ కంటెంట్ చెప్పే ఎవ్వరూ కూడా వాళ్ళ ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంచరు, ఎందుకంటే పొలిటికల్ కంటెంట్ అనేది చాలా సున్నితమైన అంశం, చాలామంది మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం. చాలామంది నాయకులని కాస్త వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే వాళ్ళ అనుచరులు ఫోన్ చేసి నాకు తిడతారు, బూతులు తిడతారు, అర్ధరాత్రప్పుడు మెసేజ్లు పెడతారు. మొన్న కూడా కొనుక్కొని చూపించా, ఒక సున్నితమైన అంశం. అయినా సరే రిస్క్ చేసి నేను ఒక వీడియో చేస్తున్నాను అంటే దానిలో కంటెంట్ కట్టుబడి ఉండాలని, జవాబుదారీ కోసం, అకౌంటబిలిటీ కోసం నేను నా ఫోన్ నెంబరు అందరికీ కూడా అందుబాటులో పెడుతున్నా. ఫోన్ నెంబర్ చాలామందికి తెలుసు, నా ఫోన్ నెంబర్ దొరకకపోతే పైన ఛానల్ కవర్ ఇమేజ్ ఉంటుంది కదా, నా ఛానల్ లోగో ఉంటుందా, ప్రొఫైల్ ఫోటో, ఆ పైన కవర్ ఇమేజ్ ఉంటుంది కదా, దానిలో నా ఫోన్ నెంబర్ ఉంటుంది చూడొచ్చు, డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడొచ్చు, లేదా ఛానల్ డీటెయిల్స్లో చివర అబౌట్, వీడియోసు, కమ్యూనిటీ ఇవన్నీ ఉంటాయి చూడండి, ఆ చివర డిస్క్రిప్షన్ ఒకటి ఉంటుంది ఛానల్ అబౌట్లో, అందులో కూడా నా ఫోన్ నెంబర్ ఉంటుంది చూడొచ్చు. సో ఇలా నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే సోషల్ మీడియాకైనా డిజిటల్ మీడియాకైనా అకౌంటబిలిటీ, జవాబుదారీ ఉండాలి. సో ఇప్పుడు మంచు విష్ణు గారు చెప్పిన పాయింట్ కూడా అదే, జవాబుదారీ కోసమే నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. సో వాళ్ళు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళకి అవసరం ఏమిటి, నిజంగా ఒక స్టార్ హీరో ఒక ఆఫీస్ పెట్టి 21 మందికి ఎంప్లాయీస్ని పెట్టి ట్రోల్స్ చేయిస్తున్నాడా, చేయిస్తే వాళ్ళకి అవసరం ఏమిటి, వారి ఉద్దేశం ఏమిటి, వారి లక్ష్యం ఏమిటి, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అసలు ఎవరు వాళ్ళు అనేది మొత్తం బయటకు వస్తుంది, దాని ఉద్దేశం, కథ, కమామిషు మొత్తం బయటకు వస్తుంది. అది అకౌంటబిలిటీ, అది జవాబుదారి. వాళ్ళ ఆన్సర్ చెప్పాలి, వాళ్ళు ట్రోల్ చేస్తున్నందుకు ఆన్సర్ చెప్పాలి. నాకు తెలిసి నాకున్న కామన్ సెన్స్ ప్రకారం మంచు ఫ్యామిలీ మీద ట్రోల్స్ చేసే వాళ్ళలో 90% మంది వ్యూస్ కోసమే చేస్తారు. టు బి ఫ్రాంక్, టు బి ఓపెన్, ఉన్నది ఉన్నట్టు పచ్చిగా చెప్పేయాలంటే, ఎందుకంటే సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్ ఛానళ్ళు ఉన్నాయి, పొలిటికల్ ఛానళ్ళు ఉన్నాయి, సినిమా ఛానళ్ళు ఉన్నాయి, అవి ఇవి చాలా ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మసాలా వేసి దట్టించే ఛానల్స్ ఉన్నాయి, దాంతోపాటు కామెడీ పిచ్చి చిల్లర కామెడీ చేసే ఛానల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో కొంతమందికి ఏంటంటే మంచు ఫ్యామిలీ మాట్లాడిన దానిలో ఒక మాటను తీసి ఎడిట్ చేసి వేరే ఫోటోని పెట్టి వేరే మొహాన్ని మార్చి ట్రోల్స్ చేస్తుంటారు. ఇవేంటంటే ఎక్కువ మంది చూస్తారని వ్యూస్ కోసం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో నాకు తెలిసి అయితే వ్యూస్ కోసం చేసేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఎందుకు వ్యూస్ కోసం చేస్తారంటే వీళ్ళు మాట్లాడే వాళ్ళ కామెడీగా ఉంటాయి, కొన్ని కొన్ని సెల్ఫ్ డబ్బాలు మాటలు మాట్లాడుకుంటారు, వాళ్ళకు వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు, ఇతరులను కాస్త కించపరిచేలా మాట్లాడతారు, అవన్నీ కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్కి గురవుతాయి. కాబట్టి వ్యూస్ కోసమే ఎక్కువ మంది చేస్తున్నారని నేను అనుకుంటున్నా, లేదు మంచు విష్ణు గారు మాత్రం కావాలని తనను టార్గెట్ చేసి చేస్తున్నారని ఆయన అనుకుంటున్నారు. కాబట్టి జవాబుదారీ కోసం మాత్రమే నేను ఫిర్యాదు చేస్తున్నాను అంటున్నారు కాబట్టి అది ఖచ్చితంగా మంచి విషయం, ఖచ్చితంగా జవాబుదారీతనం ఉండాలి. సోషల్ మీడియాలో అయినా డిజిటల్ మీడియాలో అయినా వెబ్సైట్లో అయినా ఎక్కడైనా సరే ఒక వార్త చెప్పాము అంటే జవాబుదారీ ఉండాలి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇప్పుడు అది ఉండట్లా, జవాబుదారీ ఉండట్లా, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్.
Ongole, Pendur, Accession Sope, cell numbers 9176162696 Mario 8143 66888.